పేదలు నిరుపేదలు పాపం పనిలేదు వలస కూలీలు కావాలి టికెట్ ఛార్జ్ పెట్టిన రైల్ టికెట్ ఛార్జ్ అది అన్యాయం ఇది తెలంగాణలో మేము కడుతున్నాం నేనే కట్టిన ఇయ్యాలనే కట్టిన 4 కోట్ల రూపాయలు ఈ తేనె పంపడానికి అడ్వాన్స్ కట్టున్నాను కట్టేసి 4 కోట్లు కట్టిన రిలీజ్ చేసి పొద్దునే కట్టిన ఇయ్యాల ఇంత అన్యాయం ఉంటుందండి రైల్వే ఛార్జీలు ఇచ్చేంత డబ్బు కేంద్రం దగ్గర లేదా ఇంత అద్వానమా ఏం ఖర్చు అయితే నాకు అర్థం కాదు ఎంత అద్వానం అంటే సిగ్గుపోతుంది నేను ఆయనకి మాట్లాడాను ఆయన పేరు మన సౌత్ సెంట్రల్ పీయూష్ గోయల్ సరే పొద్దున మాట్లాడాను గజానన్ మాల్యాను ఆయన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ ఎంతనా టికెట్ ఏం సంగతి అంటే రిజర్వేషన్ 30 రూపాయలు అంట 20 రూపాయలు రిజర్వేషన్ స్పెషల్ ట్రైన్ వేసినందుకు 30 రూపాయలు నేను ఏం దిక్కుమాలని ఛార్జ్ అయ్యాను నువ్వు కన్సిడెన్స్ నేను ఏమడి నాకు అర్థం కాదు ఇదే తందు దొరికిన అదే వసూలు చేస్తాను నాకు అర్థం కాదు రిజర్వేషన్ ఛార్జ్ 20 రూపీస్ స్పెషల్ ట్రైన్ అనేది 30 రూపాయలు ఇది ఏం పద్ధతి మొత్తం రైలు బందే ఉండే ఇప్పుడు దేశమంతా చెప్పిన కూడా నేను హోమ్ మినిస్టర్ గారికి చెప్పిన స్వయంగా ఏం పైన ఒక 1000 రైలు నడుపుకుని ఎందుకు చెడపేరు తీసుకున్నారని కూడా చెప్పిన మరి వాళ్ళ ఆలోచన ఏందో ప్రజలకు మరి వాళ్ళు ఏం సమాధానం చెప్పుకుంటారు కానీ చూడాలి మరి